నమస్తే, వెల్కమ్ టు ఆహా. ఏమి రుచి! అసలే ఎండాకాలం. మెట్ట మధ్యాహ్నం 12:30 నడి నెత్తి మీద సూర్యుడు తాండవం చేస్తుంటాడు. బట్ ఈ ఎండలో చూడండి, మీకోసం నేను ఎంత కష్టపడుతున్నాను. మీరేమో ఎంచక్క ఫ్యాన్ కింద చల్లగాలి కూర్చొని లేదా ఏసీ రూమ్లో కూర్చుని కొత్త కొత్త వంటలు నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. కానీ ఏం చేస్తానండి, ఈ కష్టాన్నంతా మర్చిపోతున్నాను. మీ అందరి కోసం ఎండనక వాననక కొత్త కొత్త ప్లేసెస్ అన్ని తిరిగి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ వంటల్ని పరిచయం చేస్తున్నాను. మా కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది కాబట్టినండి. ఎందుకంటే మేము సెంచరీ కొట్టామండి, సూపర్ హిట్ సెంచరీ కొట్టాం. 100వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయాం. సో మీ ప్రేమ అభిమానం ఆదరణ ఇలాగే ఉంటే ఈ ఎండను ఎవరండి లెక్క చేస్తారు, ఈ తుఫాన్లను ఎవరండి లెక్క చేస్తారు. సరే, ఈరోజు మీకు స్పెషల్ వంటలు పరిచయం చేయడం కోసం ఎక్కడ దాకా వచ్చానో తెలుసా అండి? హైదరాబాద్లో కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్కి వచ్చామండి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ హాస్టల్ ఉంది, శ్రీ అలివేలిమంగ లేడీస్ హాస్టల్. ఇక్కడ పేరుకు తగ్గట్టుగానే చాలామంది బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు, చాలా అద్భుతంగా వండుతారంటండి. ఇక్కడ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయంట. మరి అవన్నీ తిని వీళ్ళు ఎంత అందంగా మారారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు అవన్నీ తెలుసుకుందాం. వెళ్ళి కలుసుకుందాము శ్రీ అలివేలిమంగ లేడీస్ హాస్టల్ మెంబర్స్ని. చలో. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. మీరు మా హాస్టల్కి వచ్చినందుకు చాలా ఆనందంగా, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు కొంచెం భయంగా కూడా ఉంది. ఏంటి ఎవరి రలభీముడు ఈ చుట్టూ అవుతుంది? ఈ అమ్మాయి మీకు మీ కూతుళ్ళా? ఇందాకేదో పిన్ని పిన్ని అంటే ఈవిడ పిన్ని. సో చూసారా, వీరి పిన్ని గారు అండి ఈవిడ. సో పిన్ని గారు, మీరు ఇంకా గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారండి మీరు పిన్ని అయినా కూడా. ఎనీవేస్, మీ హాస్టల్లో భోజనం ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందా? భయపడద్దు, నిజం చెప్పండి. 300 మంది ఉన్నారా? ఓ మై గాడ్. సో ఓకే అండి. సో 300 మంది తృప్తిగా తిని ఇంత అందంగా ఉన్నారంటే మరి అక్కడ భోజనం యొక్క స్పెషాలిటీ నేను ఇంకా చెప్పక్కర్లేదు. సో ఎవరు ఉండబోయేది ఈరోజు? మీరండి? మీ హాస్టల్? ఓ, హాస్టల్ ఆంటీయా. సో ఆల్ ది బెస్ట్ అండి, వంట స్టార్ట్ చేద్దాం. నిజంగా మీ హాస్టల్ భోజనం బ్రహ్మాండంగా ఉందా లేదా భయానికి బ్రహ్మాండంగా ఉంటుందా కనుక్కుందాం. సో మన ఆహా ఏమి రుచి 100th ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి ఇంతమంది బ్యూటిఫుల్స్ మధ్య సెలబ్రేట్ చేసుకుంటుందండి. మా కంగ్రాచులేషన్స్ చెప్పరా? థ్యాంక్ యూ సో మచ్. సో 100వ ఎపిసోడ్, స్పెషల్ ఎపిసోడ్ మీ అందరితో చేస్తున్నాం. సో స్పెషల్ వంట తినిపించాలి మాకు. ఏం చేస్తారు చెప్పండి? బ్రెడ్ హల్వా. బ్రెడ్తో హల్వానా? కావాల్సిన పదార్థాలు చెప్పండి. బ్రెడ్ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బ్రెడ్, ఇలాచీ పౌడర్, ఘీ, కాజు, షుగర్, మిల్క్, ఫుడ్ కలర్. మొదలెడదాం మరి. ఓకే, తినడానికి రెడీయా బ్రెడ్ హల్వా? సరే, స్టార్ట్ చేద్దాం అండి. ఓకే, ఇది ఓన్లీ వైట్ బ్రెడ్తోనే చేయాలండి? బ్రౌన్ బ్రెడ్తో కూడా చేయొచ్చా? ఈ స్లైసెస్ చుట్టూ కట్ చేసుకోవాలి. ఏ బ్రెడ్ అయినా పర్లేదు. ఏ బ్రెడ్ అయినా పర్లేదు. ఓకే, ముందుగా నెయ్యి వేయాలి. దీన్ని నేతిలో వేయించుకోవాలా? కొంచెం రెడ్డిష్గా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎవరు నేర్పారండి మీకు వంట? వదిన నేర్పిందా? వదిన నేర్పిన వంట వదినకి పోటీ. ఇద్దరు ఒకరేనండి కిచెన్ క్వీన్, అది గుర్తుంచుకోండి. ఎవరు కిచెన్ క్వీన్ అవ్వచ్చు ఇద్దరులో? ఎనీ ప్రెడిక్షన్స్? నేనే. మీరా? వేయించేసుకున్నాం బ్రెడ్. నెక్స్ట్ వాట్ అండి? నేతిలో బ్రెడ్ వేయించి దీని మీద కొంచెం పాలు పోయాలి. దీని మీద కొంచెం పాలు పోయాలి. ఓకే, దీనిపైన పాలు పోయాలి వేయించిన బ్రెడ్ పైన. చల్లటి పాలు? కాచి చల్లార్చిన, కాచి చల్లార్చిన పాలు. పాలు మళ్ళీ నెయ్యి వేయాలి. జీడిపప్పులు వేయించుకోవాలి. దూరగా వేయించిన తర్వాత దాన్ని కూడా బ్రెడ్లో వేసేయాలి. నెక్స్ట్ వాట్? దీంట్లో షుగర్ వేసేద్దాం. ఓకే, అదే నెయ్యి గిన్నెలో 1 కప్పు షుగర్. షుగర్ సిరప్ తయారు చేయాలా? ఓకే,
ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ ఓకే. కొంచెం ఫుడ్ కలర్, కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్, హల్వా కలర్. ఎంతసేపు ఇది సిరప్ మరగాలి? కొంచెం పాకం రావాలా? ఏంటి లైట్గా చిక్కబడాలి. ఇది దీంట్లో వేసే. ఓకే. ఫినిష్డా? ఇలా బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఓకే. అలా పెట్టిన వెంటనే ఖాళీ అయిపోతుంది. అంతేనా? చక్క చిన్నపిల్లలు ఉంటే బాగుంటుంది. అసలు ఈరోజు మనం హల్వా చేసామన్నది కనీసం శాంపుల్ కూడా మిగిలింది అన్నమాట, అంతేనా? గిన్నె కడగాల్సిన పని ఉండదా? చూద్దాం, దీని టేస్ట్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. ఎవరికి నోట్లో నీళ్ళు వస్తున్నాయా? ఎందుకు వచ్చినా గొడవ? పిండికి పెట్టకపోతే మళ్ళీ నాకు కష్టం. పిన్ని ఫస్ట్ బైట్ నీకు, తర్వాత నువ్వు సేఫ్ అనుకుంటే నేను అప్పుడు నేను ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ బైట్ పిండికి పెట్టేద్దామా? శురువాత్ కరు. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. మీరంటే చాలా భయం అండి. సెకండ్ స్పూన్ ఓకే, థర్డ్ స్పూన్ చూద్దామండి. ఇంకొక స్పూన్, మూడో స్పూన్ కూడా ఓకే, నాలుగో స్పూన్ చూద్దాం. నాలుగో స్పూన్ ఓకే, ఐదో స్పూన్ చూద్దాం. సారీ, మీకు మిగిలిన రాలేదు. ఆల్రెడీ వండి లోపల పెట్టారు కదా, అది మీకు ఇది నాకు. ఓకే, అంటే అంత బాగుందన్నమాట అండి. పిన్ని నువ్వు నిజం చెప్పావు, పిన్ని చాలా చెప్పావు. కాకపోతే నువ్వు లావు అవడే ఒక నేను ఎలా ఉన్నాను. చాలా టేస్టీగా ఉందండి. పెద్ద హడావిడి ఏం లేదు, సింపుల్ డింగ్ 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 అని చేసేసారు. ఫాస్ట్గా రెడీ చేయొచ్చు చాలా కమ్మగా, కాకపోతే నెయ్యి దగ్గర కాంప్రమైజ్ అవ్వదు కదా. సో వెరీ గుడ్ అండి, చాలా బాగా చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంది బ్రెడ్ హల్వా. సో ఇక్కడ శ్రీ అలివేలుమంగ హాస్టల్ స్పెషల్ బ్రెడ్ హల్వా అండి. సో దీన్ని తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూపిస్తాం. చూసి నేర్చుకోండి మీరు కూడా. ఇంకా ఒక స్పూన్, రెండు స్పూన్లు, మూడు స్పూన్లు గిన్నె ఖాళీ. ఓకే, నేర్చుకోండి. బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం: బ్రెడ్, పాలు, పంచదార, కాజు, ఇలాచీ పొడి, నెయ్యి, ఫుడ్ కలర్. బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా నెయ్యి వేడి చేసి బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్ కట్ చేసి ఓన్లీ వైట్ బ్రెడ్ని నెయ్యిలో వేయించుకోవాలి. నేతిలో వేయించిన బ్రెడ్ ముక్కల్ని కాచి చల్లార్చినటువంటి చిక్కటి పాలలో వేసుకోవాలి. జీడిపప్పు వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీడిపప్పును కూడా యాడ్ చేయాలి. మరొక ప్యాన్లో చక్కెర పాకం పెట్టుకుని ఇలాచీ పొడి వేసి ఫుడ్ కలర్ని కూడా వేసి ఈ బ్రెడ్ని 4 నిమిషాల పాటు దీంట్లో ఉడికించుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకుని గార్నిష్ చేసుకుంటే బ్రెడ్ హల్వా రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం. టేక్ ఎ బ్రేక్. ఆహా, ఏమి రుచిలో చక్కటి చిట్కా తెలుసుకునేందుకు రెడీగా ఉన్నారా? ఈరోజు ఆ చక్కటి చిట్కా తెలుసుకునేందుకు మహబూబ్ నగర్లో ఉంటున్న సునీత గారి ఇంట్లో ఉన్నాం. మరి ఆవిడని అడిగి ఆ చిట్కా తెలుసుకుందాం, పదండి. నమస్కారం అండి సునీత గారు. మిగిలిపోయిన అన్నంలో కాస్త శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర కలిపి మెత్తగా రుబ్బి దోశలు వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఆహా, ఏమి రుచిలో చక్కటి టిప్ చెప్పినందుకు సునీత గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఒక అందమైన గిఫ్ట్. థ్యాంక్స్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.